నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెల మీనరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिगुं भवामहेः कविं कवीनामुपमस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत हा नशृण्मन्नो दिभिः सेदसाधनम् प्रणवदेवी सरस्वती वाजेभिर्वाजनीवती ధైనామభిత్రివధూ శ్రీగురుభ్యో శ్రీ మహాగణాధిపతిభ్యోన్నమ వాగ్దేవి మహా సరస్వత్యైన మీనరాశి వారికి జీవనం లాభదాయకంగా సాగుతుంది ఈ డిసెంబర్ నెల అంతా కూడా ఆరోగ్యం కుదట పడుతుంది ఆర్థిక పరిస్థితులు పర్వాలేదు గురువు అనుగ్రహంతో కార్యసాధన జరుగుతుంది గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి గృహ నిర్మాణం అపార్ట్మెంట్ కొనుగోలు ఇలాంటి వాటికి కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు లేదా ఏదైనా కొన్ని డబ్బులు ఒక దీర్ఘకాలికంగా ఒక స్కీమ్ ప్రకారం దాచుకోవడానికి కొన్ని అవకాశాలు కల్పించుకుంటారు అవన్నీ ఫలిస్తాయి కన్యలకు వివాహమయ్యే ఉన్నాయి ఉద్యోగస్తులకు మంచి యోగకాలంగా ఉంటుంది మీ మంచి మాట తీరుతోటి ఇంత క్రితం అపరిష్కృతంగా ఉండేటువంటి యొక్క పనులు ఇప్పుడు పరిష్కారం అవుతాయి అంటే మీ తొందరపాటు మాటల వలన క్రితంలో మీ పనులు కొన్ని మీరే చెడగొట్టుకున్న వాళ్ళు అవుతారు అంటే ఆలోచన తక్కువగా ఉండి ఆవేశం ఎక్కువగా ఉండేటువంటి యొక్క మాట తీరుతోటి కొన్ని పనులు చెడగొట్టుకుని ఉంటారు ఆ పనులు ఇప్పుడు మళ్ళీ మీ మాట తీరు చాలా చక్కగా గురువుగారు అనుగ్రహంతో వచ్చింది కాబట్టి వస్తుంది కాబట్టి తప్పకుండా మళ్ళీ అవే పనులు ఇదే మంచి మాట తీరుతోటి మీరు నెరవేర్చుకోగలుగుతారు కార్య సాధన జరుగుతుంది వాహనములు కొనుగోలు చేసేటువంటి యొక్క ఉంటాయి సమాజం అంటే సంఘంలో గౌరవ ప్రతిష్టలు వినబడిస్తాయి అయితే మీ మంచి మాటల్ని కూడా అపార్థం చేసుకునేటువంటి సూచనలు కనబడుతున్నాయి కనుక సాధ్యమైనంత వరకు కూడా సంయమనం పాటించటం మంచిది ఆచితూచి మాట్లాడటం మీకు చాలా మంచిది తగదారు జోలికి వెళ్ళబోకండి తలదోర్చకండి మధ్యవర్తిత్వాన్ని అసలు మీరు పెట్టుకోవద్దు దుబారా ఖర్చులు చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి ఏవి అవసరం ఏది ముఖ్యము ఏది ఆడంబరము అంటే ఏది ఎసెన్షియల్ ఏది లగ్జరీ అని ఒక మాట ఆలోచన చేసి ఖర్చు చేసుకోండి చాలా బాగుంటుంది ఇది గురువు గారు సంచారం చేస్తూ ఉండేటువంటి దాన్ని బట్టి మనం గురువు రాసుకోవడం జరిగింది గురువు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడండి గారు మీ రాస్యాధిపతి అయినటువంటి యొక్క గురువు గారు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీ రాశి రాశ్యాధిపతి కుంభరాశిలో మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉండటం మూలంగా తప్పకుండా ఈ యొక్క ఫలితాలు మంచి ఫలితాలే మీకు వస్తాయి అలాగే షష్టాధిపతి అయినటువంటి యొక్క షష్టాధిపతి ఆరవ స్థానాధిపతి అయినటువంటి యొక్క రవి సంచారం ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది అనేది కూడా చూద్దాం షష్టాధిపతి అంటే ఆరవ స్థానాధిపతి అయినటువంటి యొక్క రవి ఈ నెల ఒకటి నుంచి పదహారు వరకు కూడా వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నారు గ్ అది మిత్రక్షేత్రంలో సంచారం చేయడం జరుగుతుంది వృషిక రాశి కదండి వృషిక రాశి చదివితేవరు కుజుడు కాబట్టి కుజుడు యొక్క క్షేత్రంలో రవి సంచారం చేస్తూ ఉంటారు అంటే రవి ఇద్దరు కూడా మిత్రులు కనుక రవి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు పైగా భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి భాగ్యంగానే ఉంటుంది తర్వాత ఒకటి నుంచి పదహారు వరకు చెప్పుకున్నాం పదహారవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి కూడా రవి ధనుర్ రాశిలో ప్రవేశం చేస్తారు ధనురాశి అంటే పదో స్థానం మీకు పదో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే గోచార రవి పదింటి కనుక సంచారం చేస్తూ ఉంటే లాభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం ఏ లాభ ఫలితాన్ని ఏమిటి అంటే లాభం అంటే ఆరోగ్య లాభము రవి చేతి ఏమిటండి రవి ఆయన ఆయన చేతిలో ఉన్నది ఏమిటి రవి ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు అన్ని భాగ్యాల్లోకి గొప్ప భాగ్యం ఆరోగ్య భాగ్యం పెద్ద భవనాలు ఉంటాయి అన్ని మెట్రోపాలిటన్ సిటీల్లోనూ పెద్ద పెద్ద భవనాలు ఉండొచ్చు వెళ్ళాలు ఉండొచ్చు ఓ కోట్ల కోట్లు డబ్బులు ఉండొచ్చు బంగారాలు ఉండిపోవచ్చు ఎన్నో రకాలైనటువంటి యొక్క అష్టైశ్వర్యాలు ఉంటాయి కానీ మంచినీళ్ళు ఎక్కువ తాగడానికి వీలులేదు లే షుగర్ వాళ్ళు కాబట్టి తీపి తినడానికి వీలు లేదు మరి వేరేవి పులుపు తినటానికి వీలు లేదు అన్ని రకాలుగాను ఆటంగా ఉంటాయి అసలు మంచినీళ్ళు కూడా నువ్వు అర లీటర్ కంటే వద్దు అనేటువంటి పరిస్థితులు ఉన్నాయనుకోండి ఆరోగ్యం లేదు ఏం చేసి ఉంటాడు ఇవన్నీ కూడా ఎందుకు ఇవన్నీ ఈ యొక్క భాగ్యాలన్నీ కూడా వృధా దాని వ్యర్థం అనమాట అవన్నీ కూడా కనుక ఇప్పుడు ముఖ్యంగా గమనించేది ఏమిటి ఆరోగ్య భాగ్యమే చాలా గొప్ప భాగ్యము ఆ భాగ్యం ఉంటే ఉన్న దాంట్లో తిని సంతృప్తిగా ఆగే కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతాడు మళ్ళీ పొద్దున్నే లేస్తాడు చూసారా కాబట్టి అటువంటి యొక్క భాగ్యాన్ని రవి మీకు ఇవ్వబోతు ఉన్నాడు మీనరాశి వారికి పదహారో తారీఖు తర్వాత నుంచి డిసెంబర్ పదహారు తర్వాత నుంచి కూడా ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు ఆరోగ్యం భాస్కరాది చేత్ అని ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రవి కాబట్టి ఆ భాగ్యాన్ని మీ వారు పొందబోతూ ఉన్నారు ఒకటి నుంచి పదహారు వరకు వృష్టిక రాశిలో సంచారం మిత్రక్ష సంచారం పదహారు తర్వాత నుంచి పదింటి సంచారం చేస్తే శాస్త్రంలో ఏం చెప్పారంటే పదింటి సంచారం చేసేటువంటి యొక్క ఏ గ్రహం అయినప్పటికీ కూడా రవి కనుక పదహారో ప పదింటి సంచారం చేస్తే లాభాన్ని ఇస్తాడు ఆ లాభాన్ని ఇచ్చేది ఆరోగ్య లాభం ఆరోగ్య భాగ్యాన్ని పొందుతారు అని చెప్పుకున్నాం గురువు బానంది రవి బాగున్నాడు ఇప్పుడు మనకి కుజగ్రహ సంచారం గురించి అండి ద్వితీయాధిపతి భాగ్యాధిపతి కుజుడు అంటే అటు మేషరాశికి ఇటు వృషిక రాశికి కూడా ఆయనే అధిపతి కాబట్టి ఇప్పుడు ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు ఆయన ఐదవ తారీఖు వరకు కూడా ఐదవ తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు తులారాశిలో అంటే తులారాశి మీకు అష్టమంలో సంచారం చేస్తూ ఉంటాడు అష్టమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కుజుడు సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలే అష్టమ అష్టమంలో సంచారం చేస్తున్నాడు అది ఎవరిది శుకుడి యొక్క ఇల్లు శుక్కుడికి కుజుడికి సా పెద్ద శత్రుత్వం లేదు మిత్రత్వం లేదు సామాన్యంగా ఉంటారు సములు వాడు కనుక సామాన్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి అయితే ఐదో తారీఖు తర్వాత నుంచి అంటే ఎప్పటి నుంచి ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల దగ్గర నుంచి కూడా వృష్టిక రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు కుజుడు అది వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉంటే అది భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటారు అది వృషిక రాశి కుజుడికి స్వక్షేత్రం ఆయన ఇల్లేది అంటే భాగ్యాధిపతి భాగ్యంలోనే సంచారం చేస్తూ ఉంటాడు ఆ ఐదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల దగ్గర నుంచి కూడాను కాబట్టి అది స్వక్షేత్రం కుజుడికి చాలా మంచి ఫలితాలను ఇస్తాడు అవి మీకు సర్జరీలు కానీ అవి కానీ ఏమీ కూడా లేకుండా కొన్ని కొన్ని ఉండేటువంటి యొక్క అనారోగ్యాలు మీకు నయమవుతాయి ఐదో తారీఖు తర్వాత నుంచి కుజానుగ్రహం మీకు బాగా ఉన్నది కాబట్టి అప్పుడు అనుకూలంగా ఉంటాయి కుజుడు ఎవరంటే ఆపరేషన్స్ ఇవన్నీ కూడా చేయించేటువంటి వాడు వాడు మీకు అనుకూలంగా రాబోతున్నాడు ఎప్పుడూ డిసెంబరు ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల నుంచి కూడా ఆయన వృశ్చిక రాశిలో ప్రవేశించినప్పటి నుంచి బాగా ఉంటుంది కాబట్టి అలాంటివి ఏమి రాకుండానే ఆరోగ్యం కుదరబడుతుంది రక్త సంబంధమైనటువంటిది కానీ ఎలర్జీ వ్యాధులు కానీ ఇవన్నీ కూడా నయమవుతాయి తర్వాత కుజుడు భూదేవి యొక్క కుమారుడు కాబట్టి ఆ సమయంలో మీరు ఏదైనా పొలమో ఇల్లు ఏదో అలాంటిది కూడా చిన్న చిన్నవి కొనుక్కోవడానికి కొన్ని ప్రణాళికలు వేసుకుంటే అవి కూడా సక్సెస్ అవుతాయి రక్త సంబంధమైనటువంటి యొక్క అనారోగ్యాలన్నీ కూడా పోతాయి ఎలర్జీ వ్యాధులన్నీ కూడా పోతాయి ఇప్పుడు మూడు ఎనిమిది తృతీయ అష్టమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు సంచారం ఏ విధంగా ఉంది తృతీయ అష్టమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు పదకొండవ తారీఖు వరకు కూడా ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే పదింటి సంచారం చేస్తూ ఉంటాడు పదో స్థానంలో సంచారం చేస్తాడు మీ రాశికి మీనరాశి వారికి పదో స్థానంలో శుక్రుడు సంచారం చేస్తూ ఉంటాడు శుక్రుడు ఎవరు మీకు తృతీయ అష్టమాధిపతి తృతీయ అష్టమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు పదకొండు వరకు కూడా ధనుర్ రాశిలో పదింటి సంచారం చేస్తే అక్కడ ఏదో పర్వాలేదు సామాన్యమైనటువంటి యొక్క విశేషాలు ఎందుకంటే అది గురువుగారి గురువుగారి కాబట్టి ఏదో సామాన్యమైనటువంటి యొక్క విశేషాలుగా ఉంటాయి ఇప్పుడు శుక్రగ్రహ సంచారం గురించి తెలుసుకుందాం మీ రాశికి మేనరాశి వారికి తృతీయ అష్టమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు పదకొండవ తారీఖు వరకు కూడా ధనుర్ రాశిలో పదింట సంచారం చేస్తూ ఉంటాడు ధనుర్ రాశికి అధిపతి గురువుగారు ఇప్పుడు మనం చెప్పుకునేది శుకుడు గురించి శుకుడు గురువుగారింటూ సంచారం చేస్తూ ఉన్నారు అంతగా వాళ్ళకి మిత్రత్వం లేదు కనుక సామాన్యమైనటువంటి యొక్క ఫలితంగానే ఉంటుంది ఇకపోతే రాత్రి పదకొండవ తారీఖు రాత్రి తొమ్మిది గంటల ఒక్క నిమిషం దగ్గర నుంచి కూడా శుకుడు మకర రాశిలో ప్రవేశం చేస్తాడు మకర రాశిలో అంటే మకర రాశిలో ఏమైంది మీకు మీన మీనరాశి వారికి మకర రాశి లాభరాశి అయింది అంటే లాభరాశిలో శుక్రుడు సంచారం చేయబోతూ ఉన్నాడు అసలు శుక్రుడు ఎవరు మీ రాశికి తృతీయ అష్టమాధిపతి అష్టమాధిపతి లాభంలో సంచారం చేయబోతూ ఉన్నాడు అలాగే విక్రమస్థానాధిపతి లాభంలో సంచారం చేయబోతూ ఉన్నాడు అంటే ఏమిటి ఆరోగ్యం బాగా ఉంటుంది విక్రమస్థానంలో సంచారం విక్రమాధిపతి కాబట్టి అన్ని యొక్క పనులు కూడా కార్యసాధన కూడా బాగా జరుగుతుంది అని చెప్పాలి ఇంకోటి ఏంటంటే అది మిత్రక్షేత్రమైంది శుక్రుడికి శుక్రుడికి అంటే శివ మకర రాశికి అధిపతి శని శనిశుకులు ఇద్దరు కూడా మిత్రులు అనమాట కనుక మిత్రక్షేత్రంలో సంచారం విక్రమాధిపతి లాభంలో సంచారం అష్టమాధిపతి లాభంలో సంచారం కాబట్టి లాభంలో ఏ యొక్క గ్రహం సంచారం చేసినా మంచి ఫలితాలను ఇస్తారు అని చెప్పిన శాస్త్రం కాబట్టి అన్ని రకాలైనటువంటి యొక్క లాభాలు కూడా మీరు పొందుతారు ఇక్కడ శాస్త్రంలో పదకొండింట లాభంలో కనుక శుక్రుడు గోచారు శుక్రుడు సంచారం చేస్తూ ఉంటే సౌఖ్యాన్నిస్తాడు అని చెప్పని శాస్త్రం కనుక శుక్రుడు శుక్రుడు సౌక్ష్యం అంటే ఏంటి శుక్రుడు ఎప్పుడు కూడా మగవాడికి స్త్రీ స్త్రీకి మగవాడు భర్త ఈ వీళ్ళిద్దరికీ కూడా అవినాభావనటువంటి సంబంధం అన్యోన్యత బాగా ఉంటుంది అని అర్థం ఒక మాట మీద ఇద్దరు కూడా చక్కగా ఆలోచన చేసుకుని సాంసారమైనటువంటి జీవనాన్ని ఆనందమయం చేసుకుంటారు అని చెప్పుకోవాలి స్త్రీలకు ముఖ్యంగా పదకొండవ తారీఖు తర్వాత నుంచి కూడా శుక్రగ్రహం యొక్క అనుగ్రహం చాలా బాగా ఉన్నది వారు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఏ బజార్లో కొన్ని విలువైనటువంటి వస్తువులు కొనుక్కుంటారు గృహాన్ని చక్కగా తీర్చిదిద్దుకుంటారు అని చెప్పవచ్చు తర్వాత చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి యొక్క బుధుడు సంచారం ఎనిమిదవ తారీఖు వరకు కూడా వృష్టికి రాశిలో భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఎనిమిదవ తారీఖు వరకు కూడా వృష్టికి రాశిలో భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అది వృష్టికం బుధుడికి సామా సా సామాన్యం ఆయన వాళ్ళ దగ్గర కూడా మిత్రత్వం లేదు శత్రుత్వం లేదు సములు వాళ్ళు కనుక మామూలుగానే ఉంటుంది అయితే భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి పర్వాలేదు అయితే ఎనిమిదవ తారీఖు రాత్రి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల దగ్గర నుంచి కూడా ధనుర్ రాశిలో ప్రవేశం చేస్తారు బుధుడు అది అదేమంది పదో పదింటి సంచారం చేస్తూ ఉంటారు గోచార బుధుడు పదో స్థానంలో కనుక సంచారం చేసినట్లయితే శుభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం ఉంది కాబట్టి బుధుడు ఇచ్చేటువంటి యొక్క శుభం ఏమిటంటే ఆయన సౌమ్యుడు విజ్ఞానవేత్త చక్కటి విజ్ఞానాన్ని ఇస్తాడు తర్వాత జ్ఞా అన్ని విషయాలన్నింటినీ కూడా ఆకలింపు చేసినటువంటి యొక్క తెలివితేటల్ని ఇస్తాడు బోధుడు శని సంచారం శని ఎవరు మీ యొక్క మీనరాశికి వ్యయాధిపతి లాభాధిపతి వ్యయ లాభాధిపతి అయినటువంటి యొక్క శని సువర్ణమూర్తిగా ఎక్కడ సంచారం చేస్తున్నాడు అండి అదకండింటి సంచారం చేస్తూ ఉన్నాడు భేషుగ్గా ఉంది చాలా బాగా ఉంది అంటే లాభస్థానంలో లాభాధిపతి లాభస్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు అంతకంటే మీకు కావాల్సింది ఏంటండి మీనరాశి వారికి చాలా బాగా ఉంది మీకు ఆనందదాయకంగా ఉంటుంది శని యొక్క సంచారం అద్భుతంగా ఉంది కాబట్టి అన్ని రకాలైనటువంటి ఆరోగ్య భాగ్యం చాలా బాగా ఉంటుంది కుదరబడుతుంది అత్యంత శుభ సంచారం ఈ యొక్క శనిది మీకు చాలా యోగదాయకంగా ఉంటుంది రాహు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే మీ రాశి నుంచి మూడవ రాశి అంటే విక్రమస్థానం అది స్థానంలో సంచారం చేసేటువంటి యొక్క రాహువు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు భేష్ చాలా బాగా ఉంది కనుక రాహు యొక్క అనుగ్రహం కూడా మీనరాశి వారికి చాలా బాగా ఉంది సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి సుఖ ఇస్తాడు గోచార రాహువు మూడవ స్థానంలో గనక సంచారం చేస్తే సుఖపలిత సుఖ సంతోషాన్ని ఇస్తాడు మన శాస్త్రం ఉంది కాబట్టి పైగా సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి రాహు యొక్క సంచారం మీకు అద్భుతంగా ఉన్నది కేతు సంచారం కేతువు వృశ్చిక రాశులు సంచారం చేస్తూ ఉన్నాడు అంటే తొమ్మిదింటు సంచారం చేస్తూ ఉన్నాడు అంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఎలా సంచారం సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు అండి కనుక సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు మంచి ఫలితాన్ని ఇస్తాడు మంచి ఆధ్యాత్మికతని ధార్మికతని కూడా ఇస్తాడు చాలా గొప్ప విశేషంగా ఉంది కేతు యొక్క సంచారం కూడా సువర్ణమూర్తిగా అత్యంత యోగదాయకంగా ఉంది కార్యక్రమాలన్నీ అన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకుంటారు దేనికి కూడా తొందరపడరు చాలా నిదానంగా ఉండి కార్యక్రమాలన్నట్లు కూడా బోధుడు కేతువు యొక్క అనుగ్రహంతో మీరు నెరవేర్చుకుంటారు అంటే విద్యార్థులకి ఇప్పుడు బాగానే ఉంది వ్యాపారస్తులకి కూడా పర్వాలేదు ఉద్యోగులకి కూడా శని రవి యొక్క సంచారం చాలా బాగుంది కాబట్టి ఉద్యోగస్తులందరికీ చిన్న ఉద్యోగులకి పెద్ద ఉద్యోగులకి అందరికీ బాగానే ఉంటుంది వ్యవసాయదారులకి కుజ కుజుడు యొక్క అనుగ్రహం బాగుంది కాబట్టి భూదేవి యొక్క కుమారుడైన కుజుడు అనుగ్రహం బాగుంది కాబట్టి పర్వాలేదు బాగానే ఉంది తర్వాత స్త్రీలకి కళాకారులకి పదకొండవ తారీఖు తర్వాత నుంచి కూడా అత్యద్భుతంగా ఉంది వాళ్ళిద్దరికీ కూడా అంటే సంగీత సాహిత్య నాట్య శిల్ప చిత్రలేఖనాలు వీటిల్లో ఉండేటువంటి కళాకారులు సినిమా రంగంలో ఉండేటువంటి కళాకారులు మరి కెమెరామెన్లు వీళ్ళందరికీ కూడా కళాకారులు అని చెప్పాలి మనం వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంటుంది పదకొండు తర్వాత నుంచి కూడా న్యాయవాదులు రవి యొక్క సంచారం బాగుంది కాబట్టి న్యాయవాదులకి బాగా ఉంది వైద్యులకి చంద్రుడు కుజుడు యొక్క సంచారం బాగుంది కాబట్టి రవి సంచారం బాగుంది కాబట్టి తర్వాత మిగతా వా దాని వైద్యులకు కూడా బాగానే ఉంటుంది ఉపాధ్యాయులకి గురువు గారు బాగున్నారు కాబట్టి ఉపాధ్యాయులకి బాగుంటుంది వృత్తిదారులకు కూడా బాగా ఉంది ఇప్పుడు మాసాధిపతుల గురించి మనం తెలుసుకుందాం పూర్వభద్రా నక్షత్రానికి మాసాధిపతులు ఒకటి నుంచి ఐదు వరకు కూడా శని మాసాధిపతి ఆరు నుంచి రవి మాసాధిపతిగా ఉంటాడు అక్కడ శని రవి అందువలన పూర్వాభద్రా నక్షత్రం వారికి చక్కగా గురువుగారి యొక్క స్తోత్రాన్ని పాఠనం చేసుకోండి అలాగే శని స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి నీలాంధ్ర సమాభాసం ఉంది కదా ఇరవై యొక్క పర్యాయం చదువుకోండి అలాగే సూర్యుడి యొక్క ఆరాధన చేసుకోండి అంటే ఆదిత్య స్తోత్రాన్ని చదువుకోండి లేదా సూర్యానుమూర్తి వారి యొక్క అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి లేదా ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది మాటలు చేసుకోండి బాగా ఉంటాయి అలాగే నక్షత్రం వారికి ఒకటి నుంచి ఐదు వరకు కూడా కుజుడు మాసాధిపతి దాని తర్వాత నుంచి రాహు మాసాధిపతి ఆరో తారీఖు నుంచి అని చెప్పుకున్నాం కనుక నక్షత్రం వారి శని స్తోత్రాన్ని చదువుకోండి చక్కగా శని స్తోత్రం ఇరక పర్యాయం చదువుకోండి నీలాంధ్ర సమావాసం అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి యూట్యూబ్లోకి వెళ్తే వస్తుంది మనకి ముప్పై మూడు ఉంటాయి చక్కగా పారాయణ చేయని దాన్ని అలాగే దుర్గా స్తోత్రాన్ని కూడా పారాయణ చేసుకోండి చాలా దుర్గా స్తోత్రాలు ఉన్నాయి దాంట్లో ఏదోటి తీసుకుని పారాయణ చేసుకోండి లేదంటే దుర్గా కవచం అని ఉంటుంది యూట్యూబ్లో దాన్ని వినండి కనీసం మీకు అన్ని విధాలు కూడా బాగా ఉంటుంది తర్వాత రేవతి నక్షత్రం వారికి ఒకటి నుంచి ఐదు వరకు కూడా బుధుడు మాసాధిపతిగా ఉంటాడు ఆరు తర్వాత నుంచి కేతువు మాసాధిపతిగా ఉంటాడు వీరికి రేవతి వారు మీరు విష్ణు సహస్రామాన్ని పారాయణం చేసుకుంటూ ఉండండి అట్లాగే సూర్యుడి యొక్క ఆరాధన చేసుకోండి సూర్యారాధన అంటే ఆది చౌదయ స్తోత్రం లేదా సూర్యనాయమూర్తి వారికి అష్టోత్తరం లేదా ఓం సూర్యాయ నమ అని ఒక ఉంది పర్యావరణం జపం చేసుకోండి అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి మంచి ఆరోగ్యం కూడా మీకు కుదరపడుతుంది అదృష్ట సంఖ్య మీకు మూడు ఒకటి రెండు ఐదు తొమ్మిది ఆది సోమ గురువారాలు కలిసి వస్తాయి మీనరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తింత చేయవలసిందిగా పరమాత్ము ప్రార్థన చేస్తూ సర్వేజనా జనా సుగుణోభవంతు స్వస్తి